చైనా ప్రభుత్వ నిర్ణయంతో చైనాలోని చెంగ్డు నగరంలో ఉన్న తమ కాన్సులేట్ కార్యాలయాన్ని అమెరికా అధికారులు ఖాళీ చేయాల్సి వచ్చింది తక్షణమే ఆఫీసు వదిలి వెళ్లాలని చైనా గడువు విధించడంతో అధికారులు సిబ్బంది హడావుడిగా సామాన్లు సర్దుతూ అక్కడి నుంచి ఖాళీ చేశారు ఆ సమయంలో చైనా జెండాలు ఊపుతూ కాన్సులేట్ కార్యాలయం ముందు కొందరు స్థానికులు కాస్తంత హడాబుడి కూడా చేశారు ఇక అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని తమ కార్యాలయాన్ని మూసివేయాల్సిందిగా అమెరికా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చైనా కూడా దానికి ప్రతిగా స్పందించింది చైనా అధికారులకు అమెరికా ప్రభుత్వం విధించిన డెబ్బై రెండు గంటల పాటు గడువు ముగియడంతో హ్యూస్టన్ లోని చైనా కాన్సులేట్ కార్యాలయాన్ని అధికారులు బలవంతంగా ప్రవేశించారు వారిని ఖాళీ చేయించారు చైనా తమ మేధా సంపత్తిని దొంగిలిస్తూ ఉండడంతో తాము ఈ చర్యకు పాల్పడ్డామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు అయితే తమ దేశం మీద అక్కస్తోనే ఇలా అసత్య ప్రసారాన్ని చేస్తున్నారని చైనా విదేశాంగ మంత్రి ఆరోపించారు అసలు ముఖ్యంగా రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా విభేదాలకు దారితీసిన అంశాలుగానే మనం చూసినట్లయితే మొదటగా వైరస్ అలాగే వ్యాపార సంబంధ విషయాల్లో ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనాతో అనేక సార్లు ఘర్షణ పడింది హాంకాంగ్లో చైనా ప్రవేశపెట్టాలనుకున్న రక్షణ చట్టాన్ని అమెరికా వ్యతిరేకించింది తాను చైనా కోసం అమెరికాలో గోడాచర్యం చేస్తున్నానని సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి అమెరికా కోర్టు ముందు అంగీకరించాడు ఇదే ఈ వాతావరణాన్ని సృష్టించింది మిలటరీ అధికారులుగా చెప్పుకుంటూ వీసా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కూడా చైనాకు చెందిన నలుగురు వ్యక్తులపై అమెరికా కేసులు నమోదు చేసింది ఇక చేంగ్ అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని అక్కడ సిబ్బంది ఖాళీ చేస్తున్న దృశ్యాలను కూడా చైనా అధికారులు మీడియాకు చూపించారు ఉద్రిక్తతలు ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యగా డజన్ల సంఖ్యలో పోలీసులు రాయబార కార్యాలయం ముందు మోహరించారు అయితే కార్యాలయం నుంచి ఒక బస్సు బయటకు వెళ్తుండగా కూడా నినాదాలు వినిపించాయి ఇటు హ్యూస్టన్ చైనా కార్యాలయం నుంచి అధికారులు వెళ్తున్నప్పుడు కూడా ఇలాగే నినాదాలు వినిపించాయి అంటే అమెరికాలో ఏదైతే జరిగిందో ఇటు చైనాలో కూడా అదే పగ తీర్చుకుంటున్నారు ఇక చేంగ్ అమెరికా రాయబార కార్యాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏర్పాటు చేశారు ఇది చైనా నైరుతి భాగంలో టిబెట్ కు సమీపంలో ఉంటుంది ఈ కార్యాలయంలో స్థానికులైన సుమారు రెండు వందల మంది చైనీస్ ఉద్యోగులు కూడా అందులోనే పనిచేస్తూ ఉన్నారు ఇక హాంకాంగ్ లో సైతం మరో కాన్సులేట్ ఉంది హ్యూస్టన్ కార్యాలయం మూసివేసిన తర్వాత చైనాకు వాషింగ్టన్ డిసిలో ఉంది అమెరికా వ్యాప్తంగా నాలుగు రాయబార కార్యాలయాలు మిగిలి ఉన్నాయి అలాగే చైనాలో కూడా అమెరికాకు చెందినవి నాలుగు కంటే ఎక్కువే ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఈ వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని అమెరికా వాదిస్తోంది అయితే అమెరికా సైన్యమే తమ దేశానికి ఈ వైరస్ తెచ్చి ఉంటుందని చైనా విదేశాంగ ప్రతినిధి కూడా ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా నడిచింది అమెరికా మేధో సంపత్తిని చైనా దొంగతనం చేస్తుందని ట్రంప్ అనేక సార్లు ఆరోపించిన తమ ఆర్థిక అభివృద్ధిని చూసి తట్టుకోలేక అణిచే అమెరికా ప్రయత్నిస్తుందని చైనా ఆరోపణలు చేస్తుంది ఇక ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు ప్రపంచ దేశాల ముందు చైనా ఒక విలన్ గా కనబడుతూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే చైనాపై యుద్ధానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయా అన్నట్టుగా వాతావరణం ఉంది హాంకాంగ్లో కొత్త రక్షణ చట్టాలను తీసుకురావడంపై అమెరికా బ్రిటన్లు చైనాతో ఘర్షణ పడుతూ ఉన్నాయి చైనా వస్తువులకు పన్ను రాయితీలు ఇచ్చే హాంకాంగ్ ప్రత్యేక వాణిజ్య గుర్తింపును అమెరికా రద్దు చేసింది ఇక చైనా ప్రభుత్వం గూఢచర్యం డేటా చొరవ వల్ల అమెరికా భవిష్యత్తుకు ఎప్పుడూ లేనంతగా దీర్ఘకాలిక ముప్పు ఉంటుంది అని ఎఫ్బిఐ డైరెక్టర్ క్రిస్టవర్ వ్యాఖ్యానించారు చైనా చాలా స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తోంది విదేశాల్లోని చైనా పౌరులను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది దేశానికి తిరిగి రావాలని వారిని బలవంతం చేస్తోంది వైరస్ పై అమెరికా చేస్తున్న పరిశోధనలను బలహీనపరిచే విధంగా చైనా చేస్తోంది అని వ్యాఖ్యానించారు అమెరికాలో ఉంటున్న చైనీయులను తిరిగి స్వదేశానికి రావాలని చైనా అధికారులు ఎవరైనా ఒత్తిడి తెస్తే వారు వెంటనే ఎఫ్బిఐను సంప్రదించాలని కూడా ఆయన సూచించడం జరిగింది తమ అవినీతి వ్యతిరేక ప్రయత్నాల్లో ఇలాంటి చర్యలు భాగమని గతంలో చైనా ప్రభుత్వం కూడా చెప్పింది మొత్తానికి అమెరికా చైనా సై అంటే సై అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఇక చైనాను దెబ్బ కొట్టడానికి అమెరికా సైతం మోడీ సాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే చైనాను దెబ్బ కొట్టాలంటే మన సాయం తప్పనిసరి అందుకు రంగం సిద్ధమవుతుంది కూడా అని చెప్పకనే చెప్పవచ్చు చైనాపై ఏ క్షణంలో యుద్ధం చేయాల్సి వచ్చినా సరే సిద్ధంగా ఉండాలన్నట్లుగా ట్రంప్ కూడా ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవన్నీ తెలిసి కూడా చైనా ఇలాంటి పనులు చేస్తూనే ఉంది కాలు దువ్వుతూనే ఉంది కయ్యానికి సిద్ధంగా ఉంది మరి చైనా పనులపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి